నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎండిసిఓ మహేంద్ర సత్యం పెద్దలు సిపి గుర్నాని గారికి ఆశీష్ గుర్నాని గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు అధికారులకు ఈ రోజు ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి జగంపేట సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఎక్కువగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి మీకు చెప్పాల్సినటువంటి పని లేదు రోజు జరుగుతున్నటువంటి సంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మీరే కళ్ళారా చూస్తా ఉన్నారు ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధికి ఏ రకంగా కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతిపక్షాలకు లేవు మొన్ననే మీ ప్రాంతానికి చెందినటువంటి ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాడు ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందట్లేదు పరిశ్రమలు రావట్లేదు పరిశ్రమలు మన రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయనేటువంటి మాటలు మాట్లాడాడు పక్కనే ఉంటుంటాడు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం మన ప్రాంతంలో పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి శాంక్షన్ అయితే ఇది మా రాష్ట్రానికి వద్దు మాకు అవసరం లేదని చెప్పి లేఖలు రాస్తాడు ఈరోజు ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చెందుతా ఉందంటే ఒక పరిశ్రమ వస్తా ఉందంటే వద్దని చెప్పి లేఖలు రాస్తారు జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి అభివృద్ధి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని చూసి ఓర్వలేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి కళ్ళు విప్పి చూడమని చెప్పి కోరుతా ఉన్నా ఈ సభ ద్వారా ఈరోజు ఒక కొత్త పరిశ్రమ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నటువంటి క్రమంలో రానటువంటి కాలంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రానటువంటి కాలంలో మరో 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ఈరోజు కార్యాచరణ జరుగుతూ ఉంది 2 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా పూర్వపు తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా అంటే వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాని రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పారిశ్రామిక జిల్లాగా తీర్చిదిద్దబోతా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.